అత్యవసర పరిస్థితుల్లో విమానాల కిందకు దిగడానికి 16 నంబర్ జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రాంతాల్లో జరగబోయే ట్రయల్ రన్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ బాపట్ల జిల్లాలో NH16 జాతీయ రహదారిపై కొరిసెపాడు మండలం పిచికలగూడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల మేరకు నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నందు 29/12/2022న భారత వైమానిక దళం అధికారులు విమానాల ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా బుధవారం బాపట్ల జిల్లా ఎస్పీ స్వయంగా ట్రయల్ రన్ నిర్వహించు ప్రాంతాన్ని సందర్శించి వైమానిక దళం అధికారులతో సమీక్షించి భద్రతా ఏర్పాట్లు హైవేపై వచ్చు వాహనాల దారి మళ్లింపునకు తీసుకోవాల్సిన చర్యలు గురించి పోలీసులకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో విమానాలు కిందకు దిగడానికి 16 నంబర్ జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నందు 29/12/2022న ట్రయల్ రన్ జరగనున్న నేపథ్యంలో సుమారు 200 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు జాతీయ రహదారిపై వచ్చు వాహనాలను దారి మళ్లించడం జరుగుతుందని గుంటూరు నుంచి వచ్చు వాహనాలను రేనంగివరం నుంచి అద్దంకి వైపు ఒంగోలు వైపు నుంచి వాహనాలను మేదరమెట్ల నుండి అద్దంకి వైపు దారి మళ్లించడం జరిగిందన్నారు. భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ ఆర్ఎస్ చౌదరి గారు మాట్లాడుతూ రేపు ఉదయం 11 ట్రయల్ రన్ నిర్వహించడం జరుగుతుందని విమానాలు నేలను తాకకుండా 100 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తాయని ఈ ట్రయల్ రన్ విజయవంతమైతే త్వరలో ఈ ప్రాంతంలో విమానాన్ని ల్యాండ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సో మనకి ఇక్కడ ల్యాండింగ్ ఏం కాదు, కానీ ఓన్లీ పై నుంచి ఎయిర్క్రాఫ్ట్స్ వెళ్తాయి. సో అందరికి ప్రజలకి అందరికి ఇది సూచించడం జరుగుతుంది రిగార్డింగ్ ట్రాఫిక్ డైవర్జన్. అదేవిధంగా ఎవరు కూడా ఆ టైంకి దే కెన్ ప్లాన్ అహెడ్, సో దానికోసం ఈ అంత అరేంజ్మెంట్ చేసుకున్నాము. అదేవిధంగా మనతో పాటు మన ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కమాండర్ చౌదరి గారు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా అంత అరేంజ్మెంట్ చేసుకున్నారు. సో ఈరోజు ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. సో రేపు కూడా అరౌండ్ 11 AM నుంచి ఇదంతా అరౌండ్ 45 మినిట్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దానికోసం ఈరోజు అన్ని ఏర్పాట్లన్నీ పరిశీలించడం జరిగింది.